కాంగ్రెస్ అంటే ఇప్పుడు అనగనగనగనగనగనగా అప్పుడెప్పుడో ఒక పార్టీ ఉండేది, ఆ పార్టీ తెలంగాణ ఇచ్చింది, ఆ పార్టీ భారతదేశాన్ని పాలించింది అని చెప్పుకోవాల్సిందేనేక. 2014 లో తెలంగాణ ఇచ్చిన తర్వాత కర్ణుడు చావుకి ఎన్ని కారణాలు, అన్ని కారణాలు మా ముఖ్యమంత్రుల ఆశావాహుల లిస్టు, దానికి అనేక కారణాలే, ఓడిపోయినాం. కానీ ఆనాడు బాధ్యతాయుతంగా ప్రతిపక్షంగా వ్యవహరించినప్పటికీ భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ కలిపి కుమ్ముక్కై జమిలి ఎన్నికలకు అప్పటిదాకా స్టాండ్ తీసుకున్న పార్టీ సడన్గా ముందుకు వచ్చి ఎన్నికలు నిర్వహించింది. ఎన్నికల లోపల మా పార్టీ తప్పకుండా గెలుస్తామనేటువంటి ఒక ప్రజల లోపలగానే మా జనరల్ ఒపీనియన్ కూడా క్రియేట్ అయ్యింది. బట్ అన్ఫార్చునేట్ దేర్ ఇస్ ఆల్సో సో మెనీ రీజన్స్, ఆనాడు అనేక కారణాలు గెలుపు దిశగా పోతున్నాం అనుకునేటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ దారి కింద పడ్డప్పటికీ కూడా ఆనాడు ప్రధానంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ దుర్పోటు చేసింది. ఇవాళ మీరు చెప్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ లాంటివి 105 సీట్లకు డిపాజిట్ రాలే. మేడ్చల్లో, భువనగిరిలో, నల్గొండలో గెలిచింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఇంకా నాలుగు గెలవాల్సి ఉండే. మా దగ్గర మదన్ మోహన్ రావు గానీ లేకపోతే విశ్వేశ్వరరెడ్డి గారు తక్కువ మెజార్టీతో ఓడిపోయినారు. అంటే వాళ్ళు గెలిస్తేనేమో గాలిపాటం, భారతీయ కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనేమో ఏమనుకోవాలి. బండి సంజయ్ గానీ లేకపోతే అరవింద్ గానీ అక్కడ ఉండబడ్డటువంటి స్వయం బాబురావు మా అసెంబ్లీ క్యాండిడేట్ గెలిచినటువంటి పరిస్థితి గానీ ఇవన్నీ కూడా ఒక కిషన్ రెడ్డి అంటే గతంలో ఇక్కడ శాసనసభ్యుడు ఉండే, శాసనసభ్యుడు ఓడిపోయి మళ్ళీ ఆయన కూడా గెలిచిండు కదా. సో ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించి మేము గెలిచిన 4-4 అనుకుంటే దానికంటే ముందు జరిగిన 3 నెలల ముందు జరిగిన శాసనసభ ఎన్నికల 105 సీట్లు డిపాజిట్ రాలే. తర్వాత జరిగినటువంటి అనేక మున్సిపాలిటీలలో జరిగిన, జిల్లా పరిషత్ జరిగిన, ఎక్కడ కూడా వాళ్ళకి ఏం రాలే. ఆనాడు కూడా వాళ్ళ ఎక్కడల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. దురదృష్టం ఏంటంటే వాళ్ళు మొన్నటి దుబ్బాక ఎన్నికలకు సంబంధించి 3 సార్లు ఓడిపోయినటువంటి రఘునందనరావు అభ్యర్థి కావడం అనేటువంటిదే ప్లస్ పాయింట్. ఆ ఎన్నిక బీజేపీ గెలుపుగా భావించుకోదండి. ఆ ఎన్నిక రఘునందనరావుకు ఉన్న సానుభూతితోటి రఘునందనరావు ప్లస్ టీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు కూడా రాజకీయ తప్పిదం చేసినాడు. ఎంతసేపు బీజేపీని టార్గెట్ చేసే ప్రయత్నం చేయడంతో బీజేపీకి సంబంధించినటువంటి అదొక కుట్రనా అంటే కుతంత్రమా తెలియదు. అంటే బీజేపీ గెలుస్తుందని వాళ్ళకి ముందు తెలుసో లేకపోతే గెలవబోతుందనో లేకపోతే గట్టి పోటీ ఇస్తుందనో తెలిసి ఉంటుంది హరీష్ రావుకి. అందుకోసం వాళ్ళ గురించి మాట్లాడారు. మూడో ప్లేస్ లో ఉన్నా మీ గురించి ఎందుకు మాట్లాడాలి? 22,000 ఓట్లు, 23,000 ఓట్లు కాంగ్రెస్ గురించి ఎందుకు మాట్లాడాలి? ఆ గురించి మాట్లాడకపోతే పర్వాలేదు, కానీ ఇలా హరీష్ రావుకి సంబంధించి రాజకీయంగా ఒక పెద్ద డిజాస్టర్ మేనేజ్ చేస్తాడు, ట్రబుల్ షూటర్ అన్నారు కదా, ఆ ట్రబుల్ షూటర్ అటర్ ఫ్లాప్ అయిపోయింది కదా. ఆనాటి ఓటు ఇలా దుబ్బాక ఓటు మీరు దయచేసి, నేను దుబ్బాక ఎన్నికల పనిచేసిన కసిగా టీఆర్ఎస్ ఓడగొట్టాలి. ఎట్లయితే నిజామాబాద్లో ఒక వేవ్ వచ్చిందో ఇక్కడ కూడా ఖచ్చితంగా ఓడగొట్టాలని ఒక వైఖరి వచ్చింది. వైఖరి పట్టుకోలేకపోయారు. నేను మాకు అక్కడ పార్టీ సంస్థాగతంగా బలహీనం, దాంట్లో అనుమానం లేదు. 1983 నుంచి ఒక్కసారి టికెట్ ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ ఒకసారి టికెట్ ఇవ్వలేదు. బేసిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మా పార్టీలో ప్రాబ్లం లేవని అని కాదు, అది కాదండి. దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించి ఎప్పటి నుంచి ఖాళీ ఉంది చెప్పండి. మీరు ప్రత్యామ్నాయ నాయకుడిని తయారు చేసుకోగలిగారా? మీరు లేదంటున్నారు. హరీష్ రావు తప్పు పడతారు లేకపోతే గెలిచిన బీజేపీని తప్పు పడతారు కదా. మీరు చివరి నిమిషంలో టీఆర్ఎస్ లో సీట్ ఆశించి సీట్ ఇవ్వకపోతే అలిగి మీ పార్టీలో చేరిన శ్రీనివాస రెడ్డికి సీట్ ఇచ్చి వాళ్ళ వైపు వేలవైపు అంటే కరెక్ట్ కదా. మీ సంస్థాగతంగా ఒక అభ్యర్థి లేని చోట ఇంకొక అభ్యర్థిని పెట్టుకుంటారా లేదా? వర్కింగ్ ప్రెసిడెంట్ మీరు ఉన్నారు కదా, చెప్పండి, పెట్టుకోవాలి? ఆల్టర్నేటివ్ పెట్టుకోవాలి లేదా? పక్కా పెట్టుకోవాలి. ఆ ప్రాబ్లం ఉంది ఆర్గనైజేషన్ లా, దానికి ఏం మొహమాటం లేదు. ఇవాళ కూడా అటువంటి కాన్సెన్సీలు ఉన్నాయి. పార్టీ పరంగా దానికి సంబంధించిన వ్యవహారం జరగాలి. గతంలో అనేక కారణాల వలన అది చేయలేకపోయినాము. అది ఇప్పుడున్నటువంటి నూతన వ్యవస్థ ఏదైతే ఉందో, మానిక్ ఠాగూర్ గారు చెప్తున్నట్టుగా 2023 టార్గెట్ లో అటువంటి లోపుల్స్ అని ఆయన ప్రతి సంవత్సరం లోపు మొత్తం 119 నియోజకవర్గాలు తిరుగుతా అన్నప్పుడు అక్కడ ఎవరు నాయకత్వం లేకుండా వట్టిగానే పోయి ఉండేది లేదు కదా. తప్పకుండా వాళ్ళు కర్ణాటకలో పనిచేసిన అనుభవం ఉన్నది, ఆయనకి ఇంక వేరే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. ఇక్కడ కూడా లీడర్లు అందరు, ఇక్కడ ఒకటే ఇష్యూ, అందరూ బలవంతులు. మా దగ్గర ఉన్నారు కానీ మా దగ్గర ఉన్న ప్రాబ్లం కొంచెం ఐక్యత, మీకు తెలుసు, అందరూ తెలుసు. నేను తప్పు చెప్తే మాత్రం 2014 తెలంగాణ ఇచ్చిన ఫ్రెష్ ఎలక్షన్లో ఓడిపోయారండి, 2018 ఎలక్షన్లో ఓడిపోయారండి, 2019 పార్లమెంట్ ఎలక్షన్లో ఓడిపోయారు, దుబ్బాకలు ఓడిపోయారు. ఎక్కడ చూసినా కూడా మూడో ప్లేస్ వస్తుంది. మీరు అసెంబ్లీకి పోటీ చేశారు, కరీంనగర్ అసెంబ్లీకి 3వ ప్లేసు, కరీంనగర్ పార్లమెంట్కి పోటీ చేశారు 3వ ప్లేసు. వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండి తెలంగాణ సాధించిన వాళ్ళ జాబితాలో ఉండి కాంగ్రెస్లో ఉన్న సీనియర్ నాయకుల్లో బీసీల వైపు నుంచి మీరుండి ఇంతమంది ఇలా నాయకులందరూ కూడా 3వ ప్లేస్కి ఇలా పరిమితం అయిపోతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ చరిత్రలో కలిసిపోతుంది, కలిసిపోయింది అనడం తప్పే ఉంది. నా ఎన్నికకు సంబంధించి తప్పకుండా నేనే బాధ్యత వహించాలి. కానీ ఆనాడు జరిగిన ఎన్నిక ముఖ్యమంత్రి గారు కరీంనగర్కి మొట్టమొదటిసారిగా వచ్చి అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని ఉద్దేశించి హిందూగాళ్ళు బొందుగాళ్ళు అనడం,
అది ఎన్నికల ఎజెండా కావడం పోలరైజేషన్ కావడం అసలు కార్యకర్త లేని ఒక కార్పొరేటర్ గా ఉన్నటువంటి వ్యక్తి పార్లమెంట్ కి వెళ్ళిపోయిన ఓన్లీ